టెక్ ఫ్రెండ్స్ ఐటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటి. ఏపీడిఎస్సి 2018 గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్లో వివిధ క్యాడర్లో ఉపాధ్యాయ ఖాళీలు ఎన్నున్నాయి, అది కూడా ఈ సంవత్సరం అంటే 2018 జూన్ నుంచి మనకు ఎన్ని ఖాళీలు అనేవి ఉండొచ్చు అనే దాన్ని చూద్దాం. ఇదే ఈ లిస్ట్ అయితే ఫేక్ అయితే కాదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా డిఎస్సి వెబ్సైట్ ఉంది కదా, అదే వెబ్సైట్లోనే చూద్దాం ఎన్ని ఖాళీలు ఉన్నాయి జూన్ నుంచి మనం చూసుకోవచ్చు. అంటే జూన్ నుంచి డిసెంబర్ లేదా జూన్ నుంచి నవంబర్ వరకు, అలా ఇయర్ టు ఇయర్ ఎంతవరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చూడొచ్చు. ఈ లిస్ట్ అనేది మనకి ఈ రిపోర్ట్ అనేది రిటైర్డ్ కాబోయే జాబితా నుంచి తీసుకొని చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇది కన్ఫర్మ్గా వాళ్ళు రిటైర్డ్ అవుతారు. రిటైర్డ్ అయిన లిస్టే మీకు చూపిస్తాను డిఎస్సి వెబ్సైట్లో, ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ మంత్లో ఎన్ని ఖాళీ అవుతాయి, ఏ ఇయర్లో ఎన్ని అవుతాయి అనే దాని లిస్టు చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్ళి మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెర్చ్ బటన్ ఉంది కదా, ఇక్కడ సిఎస్ఈఎన్ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్టే మీకు ఒక లింక్ వస్తుంది, https://cse, ఇది ఉంది కదా, cse.ap.gov.in అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం డిఎస్సి వెబ్సైట్కి అనేది వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చిన తర్వాత మూడో ట్యాబ్ ఉంది ఇక్కడ, హోము, అబౌట్ అస్, రిపోర్ట్స్ అని ఉంది కదా, ఈ రిపోర్ట్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్కూల్ ఇన్ఫర్మేషన్, టీచర్స్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఇలా చాలా ఉంటాయి. మనకు కావాల్సిందంటే సెకండ్ ఉంది కదా R2, టీచర్స్ ఇన్ఫర్మేషన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక డ్రాప్ డౌన్ వచ్చింది ఇక్కడ, టీచర్స్ క్యుములేటివ్ స్ట్రెంగ్త్, టీచర్స్ అప్డేషన్ స్టేటస్, టీఐఎస్ కన్ఫర్మేషన్ బై డైఈఓ, ఎంఈఓ అని ఉంది కదా. తర్వాత ఫోర్త్ R2-4 ఉంది కదా, R2లో ఫోర్త్ది, అది కలర్ చేంజ్ అయింది కదా, రిటైరింగ్ టీచర్స్ రిపోర్ట్. ఈ రిటైరింగ్ టీచర్స్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ఫేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు కేటగిరీ ఇచ్చారు, అలాగే ఇయర్ ఇచ్చారు, మంత్ ఇచ్చారు, ఏ మంత్ వరకు, ఏ ఇయర్ వరకు అనేది కూడా ఇచ్చారు. మన కేటగిరీ లిస్ట్ చూస్తే దీంట్లో చాలా ఉంటాయి, అందరూ కావాలంటే ఆల్ క్లిక్ చేయండి, లేదు గ్రేడ్ హెచ్ఎంఓ లేదా ప్రిన్సిపల్ ఆ లిస్టు కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం, వైస్ ప్రిన్సిపల్, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, ఇలా చాలా, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఎంతమంది, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లో, ఇంగ్లీష్కి ఎంతమంది, తెలుగుకి, హిందీకి, ఉర్దూకి, కన్నడ, జేఎల్, ఒరియా, తమిళ్, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, ఇలా ప్రతిదానికి ఉన్నాయి. మనము ఎడ్జిటీకి చూద్దాం. ఎడ్జిటీ అంటే ఇక్కడ ఉంది కదా, సెకండరీ గ్రేడ్ టీచర్స్ టీజీటీ అని, దీన్ని క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. మీరు లాంగ్వేజ్ పండిట్ కావాలంటే కింద లాంగ్వేజ్ పండిట్, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, ఇలా ఉన్నాయి ప్రతి ఒక్కటి. మనమైతే ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎడ్జిటీ చూద్దాం, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్రమ్ ఇయర్, మీరు ఎక్కడ నుంచి, ఇక్కడైతే మనకి 2018-19 లిస్ట్ మాత్రమే ఉంది, ఎందుకంటే జూన్ నుంచే ఇచ్చారు, ఇది 2018 జూన్ నుంచే మనం చూడగలం. సో 2018 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇది రిఫ్రెష్ అవుతుంది, 2018 తీసుకున్నాం. ఫ్రమ్ మంత్ ఇక్కడ, సారీ జూన్ అయిపోయింది కాబట్టి జూలై చూపిస్తూ ఉంది ఇక్కడ. సో మనం జూలై నుంచి సెలెక్ట్ చేసుకుందాం, కరెంట్ అంటే నిన్నటి వరకు జూన్ ఉండింది, సో ఈ రోజు నుంచి లిస్ట్ వస్తుంది ఇక్కడ, అంటే జూలై నుంచి మనం తెలుసుకోవచ్చు ఈరోజు నుంచి ఇయర్. ఒకవేళ మనకి డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుందాం, ఎగ్జామ్ అప్పటి వరకు జరుగుతుంది అనుకుంటే 2018 అంటే డిసెంబర్ లోపు మనకు రిజల్ట్స్ వస్తే మనకి ఈ లిస్ట్ అనేది ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. 2 మంత్,
మంత్ మనకి జూలై నుంచి డిసెంబర్ ఉంది, నేను డిసెంబర్ వరకు సెలెక్ట్ చేస్తాను. అంటే ఈ ఇయర్లో ఎన్ని ఖాళీ అవుతున్నాయి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మనకు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే కింద రిటైర్డ్ టీచర్స్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇక్కడ సీరియల్ నంబర్ ఉంది, అలాగే డిస్ట్రిక్ట్, నంబర్ ఆఫ్ స్కూల్స్ ఎన్ని స్కూల్స్, నంబర్ ఆఫ్ వర్కింగ్ టీచర్స్, నంబర్ ఆఫ్ రిటైరింగ్ టీచర్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా. మనం ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా నంబర్ ఆఫ్ రిటైరింగ్ టీచర్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనం. రిటైరింగ్ టీచర్స్ లిస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఏది క్లిక్ చేస్తే మన శ్రీకాకుళం ఉంది, కర్నూలు ఉంది, కడప ఉంది. లెట్స్ సే నాకు అనంతపూర్ కావాలనుకోండి, నేను అనంతపూర్ క్లిక్ చేస్తాను. మనకు అనంతపూర్ క్లిక్ చేస్తే దీంట్లో మళ్ళీ మండల్ వైజ్ ఏ మండలంలో ఎంతమంది రిటైర్డ్ ఇక్కడ ఉంది కదా, నంబర్ ఆఫ్ రిటైరింగ్ టీచర్స్ ఆ లిస్ట్ మనం సిక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ఇయర్లో అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు 6 ఖాళీలు అనేటివి ఉన్నాయి అనంతపూర్లో. అలాగే గుత్తి ఏరియా యాడికి ఎన్ని ఉన్నాయి, తాడిపత్రి ఎన్ని ఉన్నాయి, అనంతపూరు, తనకల్ ఇవేవో మండల్స్ ఉన్నాయి. ఆ మండలం ప్రకారం ఎన్ని ఉన్నాయనే తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్, స్కూల్ వైజ్, అలాగే మండలం వైజ్ ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది కొద్ది వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని ఇచ్చాను. ఎందుకంటే ఎంటైర్గా మీకు ముందుది కావాలంటే ఇక్కడ లేదు లిస్టు, ఖాళీ ఉన్నవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.